మండలంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు. విద్యార్థులతో కలిసి కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకం నిర్వహించారు. ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ గతంలో కేటీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు డిగ్రీ కళాశాల ఊసేయత్తడం లేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల ముందే ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇచ్చి ప్రజలను విద్యార్థులను మోసం చేయడం పరిపాటిగా మారిందని విమర్శించారు. వెంటనే కేటీఆర్ స్పందించి ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని, లేని పక్షంలో కేటీఆర్ ను ఎల్లారెడ్డిపేట మండలంలో తిరగకుండా అడ్డుకుంటామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రహదారిపై రాస్తారోకో కూడా చేయడం జరిగింది. గతంలో 2014-18 సంవత్సరంలో కేటీఆర్ గారు హామీ ఇచ్చారు, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో హామీ ఇచ్చి ఇప్పటికీ దాన్ని ఊసెత్తడం లేదు. ఎలక్షన్ల సమయంలో మాత్రం, ఎలక్షన్లు వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ కానీ వేరే ఏ ఎలక్షన్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళు రావడం, హామీలు ఇవ్వడం, వెళ్ళిపోవడం, ప్రజల్ని మోసం. ఎల్లారెడ్డిపేట శాఖ తరఫున ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందడం జరిగింది. కామారెడ్డి నుంచి సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఒకటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 7 సంవత్సరాలు కలుస్తుంది, ఈ ఒక్క హామీ కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన హామీ చాలా ఉన్నాయి, ఒక్క హామీ కూడా నెరవేరిన పరిస్థితి విద్యార్థులు చూస్తే బాధ అనిపిస్తుంది. మాకు ఈరోజు ఇంటర్ వరకు చదువుకున్న విద్యార్థులు నిన్న ఒక చిన్న సంఘటన అయింది. ఒక షాప్కు వెళ్తుంటే ఒక విద్యార్థి తండ్రి, ఆ తండ్రి ఏమంటున్నానంటే ఇంటర్ చదివి పూర్తి చేసుకుంది, పై చదువుకున్నామంటే మా దగ్గర స్థోమత లేక ఇక్కడనే ఇక్కడ బీడీ వ్యవస్థ, బీడీ కార్మికులు కానీ ఇంకా సమయం కులం పనులు కానీ చేసుకుంటూ పోతున్నారు అని చెప్పేసి అన్నాడు. అదొకటే చిన్న బాధ అనిపిస్తుంది అని చెప్పి.